Rajamandri Swarnandra Seva Samasta Mariyu Mother Teresa Seva Samiti Advaryamlo రెండవ దశ కోవిడ్ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉందుర్తి సుబ్బారావు రామవరం గ్రామవాసులకు కోవిడ్ మందులు మరియు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. మరి కరోనా రెండవ దశ కార్యక్రమంలో భాగంగా ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒక వైపు కరోనా పాజిటివ్ సోకి వైద్య సదుపాయాల కోసం ఇబ్బందులు పడతా ఉంటే నిత్యావసరాల కోసం ఆహార పదార్థాల కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఈ క్రమంలో మదర్ తెరీసా సేవా సమితి అదేవిధంగా రాజమండ్రి స్వర్ణాంధ్ర సేవా సంస్థ సంయుక్తంగా రెండో దశగా దాదాపు 40 రోజులుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. రాజమండ్రి, రాజానగర్, రంగంపేట, అనపర్తి పరిసర ప్రాంతాల్లో ఆ కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు రామవరం గ్రామంలో ఎస్సీపేటలో ఉన్నటువంటి ఎస్సీపేటలైన మాలపేట, మాదిగపేటలకు సంయుక్తంగా సుమారు 130 కుటుంబాలకు ఒక కుటుంబానికి ఒక ఎగ్ ట్రే, అదేవిధంగా ఇంట్లో ఎంతమంది సభ్యులుంటే కుటుంబ సభ్యులందరికీ మాస్కులు, అదేవిధంగా మల్టీవిటమిన్స్, సి విటమిన్స్, అలాగే బ్రీతింగ్ టాబ్లెట్స్, శానిటైజర్స్ ఇవన్నీ కూడా సప్లై చేసి ప్రతి ఒక్కరికి కూడా ఒక ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. మీరెవరూ కరోనా సోకితే భయపడవలసిన పని లేదమ్మా, మనం ధైర్యంగా ఎదుర్కోవాలి, భయమే మన ప్రాణాలు తీస్తుంది, ధైర్యమే మన జీవితానికి రక్ష అని అందరికీ ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది మా మదర్ తెరీసా సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, నాయకులు, వివిధ పార్టీల నాయకులు కూడా వచ్చారు. మదర్ తెరీసా మరియు స్వర్ణాంధ్ర సేవా సంస్థల సహకారాన్ని కొనియాడారు. ముఖ్యంగా స్వర్ణాంధ్ర సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ గుబ్బల రాంబాబు గారు మరి దాదాపు సుమారు 50,000 రూపాయలు విలువ చేసే మెడికల్ కిట్లని ఈవేళ మదర్ తెరీసా సేవా సమితికి స్పాన్సర్ చేయడం, ఈ రామవరం గ్రామంలో 130 కుటుంబాల వారికి పంచడం జరిగింది. అదేవిధంగా మా మదర్ తెరీసా సేవా సమితికి శాశ్వత ఆహ్వానితులైనటువంటి మల్లాప్రగడ సుధాకర్ గారు, రాజమండ్రి హౌసింగ్ బోర్డు కాలనీ వారు, వారు మా మదర్ తెరీసా సేవా సమితి సభ్యులు. వారు సుమారుగా ఈ కార్యక్రమానికి భోజనాల నిమిత్తం అని ఒక 20,000 రూపాయలు వారు, అలాగే నేను సొంతంగా ఒక 20,000 రూపాయలు, అలాగే సత్యరామారెడ్డి గారు మా సంస్థ గౌరవ అధ్యక్షులు వారు 10,000 రూపాయలు, కొవ్వూరి శివారెడ్డి గారు ఐరన్ షాప్ శివారెడ్డి గారు వారు 10,000 రూపాయలు, అలా మేము లక్షలాది రూపాయలతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం నిర్విఘ్నంగానే. భవిష్యత్తులో కూడా ఎవరైతే నిరాశ్రయులు ఉన్నారో వారందరూ కూడా మదర్ తెరీసా మరియు స్వర్ణాంధ్ర సేవా సమితి తరఫున కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా హామీనిస్తూ ఎవరూ కూడా